ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చెరకు పంటను విస్తారంగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం చెరకు మొక్క తోటలు నరికిన రైతులు కార్సి తోటలను పెంచుతుండగా చాలా మంది రైతులు మొక్క తోటను పెంచేందుకు కొత్తగా విత్తనం నాటుతున్నారు. మొక్క తోటలతో పోలిస్తే కార్సి తోటల్లో ఖర్చు చాలా తక్కువ. మొక్క తోటలతో సమానంగా దిగుబడి సాధించే వీలుంది. అయితే యాజమాన్య లోపాల వల్ల కార్సి చెరుకులో రైతులు ఆశించిన మేరకు దిగుబడి సాధించలేకపోతున్నారు. మేలైన యాజమాన్య పద్ధతులతో ఈ పరిస్థితిని అధిగమించవచ్చంటూ కార్సి చెరకు తోటల పెంపకం గురించి రైతాంగానికి తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా ఉయ్యూరు చెరకు పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పొట్లూరి షేక్స్పియర్. ఆంధ్రప్రదేశ్లో సుమారు 1,10,000 హెక్టార్లలో చెరుకు పండిస్తున్నారు. దీనిలో 50,000 హెక్టార్ల విస్తీర్ణంలో కార్సి తోటలు సాగులో ఉన్నాయి. కార్సి అంటే మొక్క తోట నరికిన తరువాత మొల్ల నుంచి తిరిగి వృద్ధి చెందే పిలకల ద్వారా పండించే రెండవ పంట. ఈ విధానంలో 2, 3 పంటలను రైతులు పండించవచ్చు. విత్తనం అవసరం ఉండదు, నాటే పని ఉండదు, కనుక ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. మొక్క తోటలకు దీటుగా కార్సిలో దిగుబడి సాధించే అవకాశం ఉన్నప్పటికీ యాజమాన్యంలోని చిన్న చిన్న లోపాల వల్ల రైతులు ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారు. వీటిని అధిగమిస్తే మంచి దిగుబడి పొందవచ్చంటూ సూచిస్తున్నారు కృష్ణా జిల్లా ఉయ్యూరు చెరుకు పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పొట్లూరి షేక్స్పియర్. ఈ చెరుకు కార్సి తోటలు చేసేటప్పుడు మనకు ముఖ్యంగా కొన్ని లాభాలు ఉన్నాయి. ఏమిటంటే మనం చెరుకుని కార్చి చేయటం వలన విత్తనం ఖర్చు ఒకటి తగ్గించుకోవచ్చు. 2, నరికిన తర్వాత వెమ్మటే మనం కార్చి చేయటం వలన మనకి ఈ మొక్క మొలిసే టైము ఈ పిలక తోటలో ఉండదు కాబట్టి ఆ విధంగా 1 మాసం మనకి కలిసి రావడం జరుగుతుంది. ఈ కార్సి చేసేటప్పుడు ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే మన మొక్క తోట నాటేటప్పుడే మంచి కార్సిని ఇవ్వగల విత్తనాలను మనం ఎంచుకోవాలి. ఈ కార్సి చేసేటప్పుడు ముఖ్యంగా మనం 4 అంశాలు ప్రధానంగా మనం రైతు సోదరులు గుర్తుంచుకోవాలి. 1, కార్సి తోట ఎమ్మటే మనకి మోడు చెక్కుకోవాలి. ఈ భూమట్టానికి ఇంచుమించు సమానంగా మనకి కనుక మోడు కనుక చెక్కున్నట్లయితే ఈ వచ్చే పిలకలన్నీ కూడా భూమి అడుగు పొరలో ఉన్నటువంటి కనుపుల ద్వారా వచ్చి ఆ మొక్కలు బాగా బలిష్టంగా ఉండి బాగా పెరగడానికి ఆస్కారం ఉంది. 2వ ప్రధాన అంశం ఏంటంటే ఈ కార్చి తోటల్లో ఈ ఖాళీలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ ఖాళీలను పూరించుకోవాలి. మనం ట్రాక్టర్లో నడవటం వల్ల కొన్ని దుబ్బులు చనిపోవడం జరుగుతుంది. ఈ ఖాళీల్లో 50 సెంటీమీటర్లు దాటి సుమారు 1.5 అడుగు పైన మనకి ఖాళీలు ఉన్నట్టయితే ఆ ఖాళీలని మనం ఈ 3 కళ్ళ ముచ్చులతో కానీ లేకపోతే 1 కళ్ళ ముచ్చులతో కానీ లేకపోతే పాలిథీన్ సంచుల్లో 1 కళ్ళ ముచ్చులు పెంచుకుని ఆ నారు నాటం ద్వారా కానీ ఈ ఖాళీలను మనం పూరించుకోవాలి. ఇక 3వ ప్రధాన అంశం ఏంటంటే దీన్ని గోపాల తగ్గేటట్టు మనం నాగలతో కార్చితో చేసిన అమ్మటే ఈ యొక్క చెరుకు బోధికి దగ్గరగా లోతైన దుక్కు చేయటం వలన ఏమవుతుందంటే అంతకుముందు సంవత్సరం నుంచి పనిచేసినట్టు వేరు వ్యవస్థ కొంత నిస్తేజంగా ఉంటుంది కాబట్టి ఆ వేరు వ్యవస్థ నిర్మూలించబడి కొత్త వేర్లు పుట్టడానికి ఆస్కారం ఉంది. ఈ కొత్త వేర్లు బాగా భూమి లోపల పొరల నుంచి ఖనిజాలని అదేవిధంగా లవణాలని అదేవిధంగా నీటిని సమర్థవంతంగా తీసుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి మనం చెరుకు దుబ్బుకి ఆనించి బాగా గోబలు తగ్గేటట్టు కనుక లోతు దుక్కు చేసుకున్నట్లయితే పాత వేరు వ్యవస్థ అంతా నిర్మూలించబడి కొత్త వేర్లు రావడానికి ఆస్కారం ఉంది. 4వ ప్రధాన అంశం మన ఈ కార్చి తోటలో ముఖ్యంగా గమనించింది ఏంటంటే ఇనుపు ధాతు లోపం అదేవిధంగా జింకుల ధాతు లోపం ఎక్కువ గమనించడం జరిగింది. ఈ ఇనుపు ధాతు లోపం నివారణకు 1 లీటర్ నీటికి 5 గ్రాములు అన్నబేది 1/2 గ్రాము నిమ్ముప్పు కలిపి 2 సార్లు కనుక 1 వారం వ్యవధిలో పిచికారీ చేసుకున్నట్లయితే ఇనుపు ధాతు లోపాన్ని నివారించుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన ధాతు లోపం గమనించడం జరిగింది ఏంటంటే జింకు. ఈ జింకు లోపం నివారణకి జింక్ సల్ఫేటు 1 లీటర్ నీటికి వచ్చి 2 గ్రాములు చొప్పున 2 సార్లు కనుక 1 వారం వ్యవధిలో కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ జింక్ లోపాన్ని కూడా మనం సరిచేయడానికి ఆస్కారం ఉంది. ఈ కార్చి తోటల్లో మనం కార్చి చేసేటప్పుడే మనకి ఈ పెంటపోగు కనుక బాగా లభ్యతగా ఉన్నట్లయితే చాలా మధ్యలో పెంటపోగు పోసేసి దాన్ని మనం అంతర్కృషి చేసి భూమిలో కనుక కలిగి దున్నుకున్నట్లయితే భూసారం వృద్ధి చెందటమే కాకుండా మనకి సూక్ష్మధాతు లోపాలను కూడా మనం నివారించడం జరుగుతుంది. ఈ పెంటపోగు కనుక లభ్యత లేనప్పుడు రైతు సోదరులు బోధుల మధ్యలో పచ్చి రొట్ట పైర్లను కనుక పెంచుకుని భూమిలో కానీ ఖాళీ ఉన్నట్లయితే భూసారం వృద్ధి చెందటమే కాకుండా భూమిలో యొక్క కార్బన్ శాతం అంటే మన ఆర్గానిక్ కార్బన్ ఎక్కువగా ఉండి భూమి తొందరగా బెట్టకు గురి కాకుండా నీటి ఎద్దరికి గురి కాకుండా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా రైతులు ఈ పచ్చిరొట్ట పైర్లని కూడా పెంచుకుని 40 రోజులు ఆ సమయంలో పూత వచ్చే ముందు కనుక భూమిలో కలయి దున్నుకున్నట్లయితే భూసారం వృద్ధి చెంది చెరుకు పైరుకి ఉపయోగపడుతుంది. కార్సి చెరుకుకు పోషకాలను సకాలంలో నిర్దేశించిన మోతాదులో ఇవ్వాల్సి ఉంటుంది. సాధారణంగా చెరుకు మొక్కల బాల్యదశ వేసవిలో ఉంటుంది. ఎండల తీవ్రతను తట్టుకుని తోట ఏపుగా పెరిగేందుకు వీలుగా ఎరువులను ఎక్కువ అందించాల్సి ఉంటుంది. ఈ చెరుకు పైరులో కార్సి తోటలకు ఎక్కువ రసాయనిక ఎరువులను వాడాల్సిన అవసరం అవుతుంది. ఎందుకంటే వేరు వ్యవస్థ అంతా కూడా కొంచెం నిస్తేజంగా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ మోతాదుల్లో ఎరువులను వాడాల్సిన అవసరం ఉంటుంది. సో మనం నత్రజని సిఫార్సు చేసింది ఏంటంటే 1 ఎకరానికి వచ్చి 5 బస్తాలు అంటే 50 250 kg దాకా యూరియా రూపంలోనూ, అదేవిధంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో 4.5 నుంచి 5 బస్తాలు భాస్వరం ఎరువుని, అదేవిధంగా పొటాష్ వచ్చి 2 బస్తాలు అంటే 250-100 kg పొటాష్ ఎరువుల్ని మనం ఈ కార్సి తోటలకు సిఫార్సు చేయడం జరుగుతుంది. ఈ వేసే కార్సి తోటలకు వేసే ఎరువులన్నీ కూడా మనం సమభాగాలుగా చేసి నత్రజన్ని 2 భాగాలుగా చేసి అందులో 1 భాగము ఈ భాస్వరం పొటాషియం మొత్తం భాగాన్ని మనం కార్సితో చేసినప్పుడే అంటే లోతు దుక్కి చేసే టైంలోనే కనుక భూమిలో వేసుకున్నట్లయితే కార్సి బాగా రావడానికి ఆస్కారం ఉంది. మిగతా సగభాగం నత్రజని ఎరువుని 45 రోజులకు వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నట్లయితే మనకి ఎరువులు సద్వినియోగపడి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే మనకి ఈ మొక్క తోట నరికినప్పుడు చెరుకు చెత్త ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ చెరుకు చెత్తను తగలబెట్టకుండా ఉండి 1 ఎకరానికి వచ్చి 1 టన్ను, 1.5 టన్నున్నర చెత్తని మనం బోధుల మధ్యలో పరిచినట్లయితే నీటి ఎద్దడిని కొంతవరకు ఈ చెరుకు తోటలు తట్టుకుంటాయి. అదేవిధంగా పేక పురుగు ఉధృతి కూడా ఈ చెరుకు చెత్త పరచడం వల్ల తక్కువగా ఉంటుంది. అదేవిధంగా కలుపు బెడద కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. ఇక నీటి యాజమాన్యానికి వస్తే ఈ కార్సి తోటలో వేసవి కాలంలో వారానికి 1 తడి, అదేవిధంగా నేల స్వభావాన్ని బట్టి మనం వారం నుంచి 10 రోజులకు 1 తడి ఇట్లా ఉంచుకుంటే మళ్ళీ ఒకసారి వర్షాలు మొదలైన తర్వాత నీటి అవసరం అంత పెద్దగా రాదు. ఎప్పుడన్నా మనకి ఎక్కువ రోజులు కనుక బెట్ట పరిస్థితులు ఏర్పడినట్టయితే ఆగస్టు-సెప్టెంబర్ మాసాల్లో మనం తడులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక తర్వాత పక్క దశకు వచ్చిన తర్వాత మొక్క తోటలకు మళ్ళీనే మన కార్సి తోటలో కూడా 3 వారాలు 1 తడి ఇవ్వటం మంచిగా ఉంటుంది. ఆ విధంగా మనం నీటి యాజమాన్యం చేసుకోవాలి. కలుపు విషయానికి వస్తే మన మొక్క తోటలకు మళ్ళీనే కార్సిలో కూడా కలుపు ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ కలుపుని మనం సకాలంలో కనుక నిర్మూలించుకున్నట్లయితే చెరుకు పైరు యొక్క దీని యొక్క తాకిడి గురి కాకుండా మంచి పిలకలు బట్టి మంచి చెరుకు గడలుగా తయారవడానికి ఆస్కారం ఉంది. దీనికి రైతు సోదరులు అంతర్కృషి చేసుకుని 4 రోజుల వ్యవధిలో 4 సార్లు కనుక మనం అంతర్కృషి చేసినట్టయితే చాలా వరకు కూడా మనం కలుపుని నివారించడానికి ఆస్కారం ఉంది. ఇక తర్వాత రోజుల్లో కనుక కలుపు వచ్చినట్లయితే మనం కలుపు ఒక రకాన్ని బట్టి ఏ విధమైన కలుపులు వస్తుందో దాన్ని బట్టి మనం కలుపు మందులు సిఫార్సు చేసినటువంటి కలుపు మందులు వాడుకోవాలి. జడ చుట్టూ అదే మట్టి ఎగదొయ్యడం అన్నీ కూడా మనం సకాలంలో కనుక చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంది.